మమ్మీ పేరమ్మా అనంతలక్ష్మి. ఇప్పుడు పెన్షన్ అనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పి జన్మదిన నుంచి పేరు చెప్పి వాళ్ళు పెన్షన్ ఇష్యూ చేస్తున్నారు కదా, తీసుకున్నారమ్మా? తీసుకున్నానండి. ఎంత ఇచ్చారు? 3000 ఇచ్చారండి. 3000 ఇచ్చారు? 3000 ఇచ్చారు. అంటే 2250 రూపాయలు పెంచారని చెప్పారు. పెంచారండి, 250 అన్నారు, 2000 ఇస్తారండి నాకు. ఎప్పుడూను వికలాంగులు అన్నానని 3000 ఇచ్చారు. వికలాంగులు అన్నారని చెప్పి 3000 ఇచ్చారు. మరి ఇంతకు ముందు ఎంత తీసుకునేవారమ్మా? ఇంతకుముందు తీసుకుంటే ఎవరో చెప్పారంటండి ఆఫీస్కి వెళ్ళి, ఆ వికలాంగ డబ్బులు ఆఫ్ చేసేసి 2000 ఇచ్చేవారండి అన్నదాతో పాటు. ఈసారి అయితే నేను అడగకుండానే ఇచ్చారండి 3000. ఎలా అనిపించిందమ్మా ప్రభుత్వ పరిపాలన? ప్రభుత్వం పరిపాలన బాగానే అనిపించింది. నాకు గృహం ఒకటి లేదండి, ఎక్కడైనా గృహం ఇప్పితే సేనండి. ఉగాదికి ఇళ్ళ పట్టాలు అది కూడా ఇస్తా అంటారు కదా, దాని మీద మీ స్పందన ఏంటమ్మా? అందరం 200 కట్టుకుంటాం, లేకపోతే కట్టిస్తే అయ్యగారు మంచిదండి. ఓకే, మరి జగన్ గారు అది ఎలా చేస్తున్నారంటారమ్మా? బాగానే చేస్తున్నారు. ఆయన తండ్రి గారి లాగా ఆయన కూడా తండ్రి గారి లాగా చేస్తున్నారండి. ఓకే, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వ పరిపాలనలో మద్యపానాన్ని కూడా మందు తాగి మందుని కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. మంచిదేనంటారండి? మంచిదేనండి. అలాగే మరి మందు తాగే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అంటారు? ఏమవుతుందండి, ఆడవాళ్ళు బాగుపడతామండి మందు తాగుతుంటే. మగోళ్ళు మగోళ్ళు మందు తాగి ఇప్పుడు దాకా ఆడవాళ్ళు నశించిపోయారు కదండి. ఓకే, అంటే ఇప్పుడు జగన్ గారు అభివృద్ధి అది బాగా చేస్తున్నారంట? బాగా చేస్తున్నారండి ఇంత ముందులాగా. ఓకే, పోయిన ప్రభుత్వం బాగుందండి ఇదే బాగుందండి? పోయిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వమే బాగుందండి. ఈ ప్రభుత్వమే బాగుందండి. ప్రభుత్వమే బాగుందంటారు? అంటే ఇంతకుముందు ప్రభుత్వంలో అవినీతి అది ఎక్కువ జరిగింది? ఎగుతూ ఏం జరగలేదండి ఇంతకుముందు ప్రభుత్వంలో. తిరిగాను కానీ తిరిగి తిరిగి నాకు ఇసుకొచ్చి నేను ఆఫీస్ చుట్టూ తిరిగానండి. ఇక్కడ చుట్టూ తిరగకుండా ఇంకా ఆఫీస్ చుట్టూ తిరిగితే 70 రూపాయలు పింఛనీ కానించి అందుకున్నానండి. మీరు అడగకుండానే పెంచడం జరిగిందండి. సంతోషంగానే ఉన్నారు? సంతోషంగా. థ్యాంక్ యూ.